శ్రీ వెంకటాచలాదీశం శ్రీయాధ్యాసిద్వక్షసం శ్రుతచేతన మందారం శ్రీనివాసమహం భజే. అనంత కళ్యాణగుణ సంపన్నుడైన కరుణారస కటాక్ష వీక్షణముల చేత భక్తులను అనుగ్రహించేటటువంటి భక్తవత్సలుడు ప్రహ్లాద నారద పరాశర పుండరేక వ్యాస అంబరీష ఇత్యాద కలిగిన భాగవతోత్తముల చేత వందించబడే భాగవత ప్రియుడైనటువంటి స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి నిర్వహించుకునే నిత్యోత్సవం వసంతోత్సవాన్ని వీక్షిస్తూ ఉన్నాం. అర్ఘ్యపాద్యాచమనే అది కైంకర్యాలు తదుపరి వైగానస భగవత్ శాస్త్రోక్త రీత్యా జరిగేటటువంటి కైంకర్యాల్లో సుగంధ పరిమళ భరితమైన ధూపాన్ని స్వామికి సమర్పిస్తూ ఉన్నారు. తదుపరి దీప కైంకర్యం తమసోమా జ్యోతిర్గమయ అంటారు. మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించుకుని ఆధ్యాత్మిక జిజ్ఞాసతోకుండా విజ్ఞానం అనే వెలుగును పొందేందుకే స్వామివారి యొక్క దీప కైంకర్యాన్ని వీక్షించి ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించుకుందాం. భక్తులారా, మనం అనేక ప్రాంతాల్లో ఉండి వసంతోత్సవాన్ని వీక్షిస్తున్నాం, కానీ మన మనసులో ఉన్న భావన ఒకటే, వెంకటేశ్వర స్వామివారి యొక్క ఉత్సవాన్ని వీక్షిస్తున్నాం అనే భావన. ఆనందాన్ని పొందుతున్నాం, ఆనందంగా చూస్తున్నాం, ఆనందాన్ని పంచుకుంటున్నాం, ఆనందాన్ని పెంచుకుంటున్నాం. ఆనందమే మనకు కలిగేటటువంటిది. ఆనంద నిలయవాసుల యొక్క నిత్యోత్సవాన్ని వీక్షించడం వల్ల కాబట్టి ఆనందంగా స్వామిని పిలుద్దాం. ఆనంద నిలయవాస గోవింద గోవింద అని వేడుకుంటూ తదుపరి పరమ పవిత్రమైన ఆకాశ గంగా జలము గోక్షీరము గోధది తేనె నారికేళ పలోదక హరిద్రా జలముల చేత తిరుమంజనం నిర్వర్తిస్తారు. ఈ సమయంలోనే వేదం వినే భాగ్యం కలుగుతూ ఉన్నది. శ్రవణ భక్తి ప్రధానంగా వేదాన్ని విందాం. వేదం బెవ్వని వెతికడని ఆ దేవుని కొనియాడుడి. వేదమో నాదమో స్వామి అనుగ్రహం కలిగినట్లుగా వినే ప్రయత్నం చేద్దాం. శ్రీ వెంకటేశ్వర చరణం శరణం ప్రపద్యే. విశ్వాభూతమృతం దివి దూర్ధవుదైపురుషేహాభవాత్న విశ్వం వ్యక్రామత్ నశనే అభిరాడ జాయత అధిపూరుష పురుషేణ హవిషాయమతన్వత అసీదాద్యం గ్రీష్మ శరద్ధవి సన్పరిధయ సప్త సమిధ కృతన్వానాషం వశుం నైయజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రత దేవా అయజంత ృషదాజ్యోగస్తాగ్రే వాయవ్యాన్ గ్రామ్యాశ్చేస్మాత్సర్వహుతమాని జిరేంసి జిరే తస్మాదస్మాదజాయతస్మాదశ్వా అజాయంత భయాదతావోహ జిరే తస్మా స్మాజ్జాత అజావజః యత్పురుషం వ్యదధుః అవిధావ్యకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహుః బాహురూపాదావుచ్యేతే బ్రహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యః కృతః తదస్య యద్వైశ్యః శూద్రో అజాయత చంద్రమా మనసో జాతః సూర్యో అజాయత ఇంద్రశ్చాగ్నిశ్చ ద్వాజురజాయత ఆసీదంతరిక్షం శీర్ష్ణాద్యో సమవర్తత భూమిర్దిశ శ్రోత్ర లోకాగమ్మకల్పయన్ దాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు భారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదనుజదాస్తే మాతా పురస్తాద్యముదా జహార ప్రవిత్వాన్ మృతిశ్చ దస్రః తమేవం విద్వానమృత ఇహ భవతి నాన్యః పంథా అజనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమయజంత దేవా ధర్మాణి ప్రథమాన్యాసన్
hanakam mahimanas sajante yatravurve sadhyas santi devaha adhyasam bhutav prachivyai rasaccha vishvakarmana samavartatadhi asyatvashta vidadhadrupameti tatpurushasya vishvamajanamagre vedahametam purusham mahantam adityavarnantamasastu pare parastadutamevam vidvanamrutayahabhavati anyapantha vidyate yanaya prajapatishtaradigarbhe antaha jayamano bahudha vijayate asya dhirah parijanandi yonim marichi nam padamichanti vedhasah yodevebhya atapati yodevanam purohitah varmo yodevebhya jatah namo ruchaya brahmaye rucham brahmanyanayantah deva agre tadabhruvan yastraivam brahmano vidyad asya deva asanvashe krishyade lakshmishcha vatniyau ahoratre parshve chatrani ropam ashvinau vyaptam ishtam manishana namam manishana sarvam manishana om sahasrashirusham devam vishvaksham vishvashambhuvam vishvannarayanam devam aksharam paramam prabhum vishvatah paraman nityam vishvannarayanagum harim vishvame vedam purushastad vishvamupajivati vishvasyatmeshwaragum shashvatagum shivamachyutam narayanam mahajnyeyam vishvatmanam varayanam narayana param brahma tattvam narayanah parah narayana paro jyotiratma narayanah parah yaccha kinchit jagadyasmin drishyate shruyate piva antarbahishcha tat sarvam vyapya narayana sthitah anantam avyayam kavigum samudrentam vishvashambhavam padmakosha pradikashakam hridayam chapyadho mukham atho nishtyavitastyantu nadhyamu paritishthati hridayam tadvijani jadvishvasya jatanam mahat santatakum shilabhistulam vatyakosha sannibham asyante sushiragam sokshmandasmin sarvam pratishthitam asya madhye mahanagnyar vishvarchir vishvato mukhah prabhugvibhajan dishthannah ramajarah kavih santapayatisvan dehamapadatalamastakam asya madhye vannishikha aniyo ardhavyavasthitah neenato yada madhyastha vidyallekhe vabhaswara nevarashokavattan vipitabha asya tanopama asya shikhaya madhye paramatma vyavasthitah sabrahmasa shivasendra sokcharah paramasvarad rutagum satyam param brahma purusham krishna pingalam urdhvare dham virupaksham vishvarupa javainamaha om narayanaya vidmahe vasudevaya dhimahi tanna vishnuh prachodayat om narayanaya vidmahe vasudevaya dhimahi tanna vishnuh prachodayat vishnornukam viryani prabochayah parthivani vivame rajagum siyoskabhayaduttaragum sadhastham vichakramanastre dhorugayo vishnorara Vishnu prashtamati Vishnu sniyaptresto Vishnu syorasi Vishnu dhruvamati Vaishnavamati Vishnavetva tadasya priyam abhipatho asya naro yatra devayavo madanti urukramasya sahi bandhuritha Vishnu pade parame madhva utsaha pradat Vishnu stavate viryaya agona bhimakku charo girishtha yasya urushatrishu vikramaneshu adhikshiyanti bhava nani vishwa paramatra jatanu vavradhana ate mahitva manvasnyu vandi ure vidmarajasi prithivya vishno devatvam paramasya vitse vichakrame prithivi mesha eta chetraya vishnur manushe dashasyan dhruvaso asya keira yojana saha urukshidigum sujanima chakara devdeva prithivi mesha eta vichakrame shadarcha sammahitva pravishnurastu davasastavijana Nakhyasya sthavirasya nama Atadeva
avandu nojato vishnar vichakrame Pithivya saptadhama bhi Idam vishnar vichakrame tredha nidadhe padam Samudhamasya bhagam sure Trinibada vichakrame vishnar gopada abhya Tato dharma nidharayan వైశిష్యము కూడా విష్ణుతత్వంలోనే ఉన్నది. కాబట్టి విష్ణునామ అనుసంధానమైనటువంటి పురుష సూక్తయుక్తమైనటువంటి వేదాన్ని చక్కగా వినిపించారు. అందుకనే ఇప్పుడు స్వామివారు అలంకరించుకుని అమ్మవారు అలంకరించుకున్న తులసి కూడా విష్ణుప్రియ అనే నామాంతరం కూడా ఉన్నట్లుగా పురాణాలు చెబుతూ ఉన్నాయి. తులసి చేత స్వామిని అర్చించడం శ్రీ మహావిష్ణువు కైంకర్యంలో ప్రథమ భాగం. అదేవిధంగా తులసికి ఇంకో భాగ్యాన్ని కూడా ఇచ్చాడు స్వామివారు. భారతీయ జీవన వ్యవస్థలో గృహిణి ప్రతిరోజు ఉదయము సాయంత్రము తులసి ముందు దీపారాధన చేసి విశేషించి శుక్రవారం వస్తే ఆ తులసి మొక్కని ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రాంతానికి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. తులసి కోట అంటారు కొన్ని చోట్ల. అలాంటి చోట పసుపు కుంకుమలతో అలంకరించి ముగ్గుతో అలంకరించి తులసికి దీపారాధన చేసి ఒక పన్ను నైవేద్యం పెడతారు. అవకాశం ఉంటే తులసి చుట్టూ ప్రదక్షిణం కూడా చేస్తారు. తద్వారా కుటుంబ జీవనం సుఖ సంతోషాలతో ఉంటుందని భారతీయ గృహస్థాశ్రమ ధర్మంలో గృహిణులకు తులసి అందు ఉండేటటువంటి విశ్వాసం. అలాంటి తులసిని ఏర్పాటు చేసిన మహానుభావుడు సాక్షాత్తు ఈ భగవంతుడు. అందుకనే పద్మపురాణంలో సృష్టికాండంలో 60వ అధ్యాయంలో ఒక మాట చెప్తారు, హితార్థం సర్వలోకానాం అంటారు. సమస్తమైనటువంటి భక్త జనాలకి మేలు చేయాలని తులసిని తానే స్వయంగా ఏర్పాటు చేశారు స్వామి. అలాంటి తులసిమాలతో అలంకరించబడిన స్వామివారికి అమ్మవారికి వసంతోత్సవంలో ఆనందంగా ఆనంద కర్పూర నీరాజనాన్ని సభక్తిగా అర్చక స్వామివారు సమర్పిస్తూ ఉన్నారు. భక్తితో వీక్షిద్దాం, ఆనందంగా గోవిందుని వేడుకుందాం. ఇది భగవంతుడు ఇచ్చినటువంటి వరంగా భావిద్దాం. మాట్లాడే అవకాశం ఇచ్చి అడగిన గోవిందాన్ని పిలుద్దాం. తులసి వనమాల గోవిందా గోవింద, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవిందా గోవింద, ఆనంద నిలయవాస గోవిందా గోవింద, నమో సనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుభావే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః అంటూ సహస్రధార కైంకర్యం సహస్ర శీర్ష పురుష అనే వేద పండితుల వేదనాథ నీరాజన మధ్య వీక్షిద్దాం. శ్రీ వెంకటేశ్వర శరణం శరణం ప్రపంచే ఉతామృతత్వస్యేషానహ్యదన్మేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతోచ్యాయాకుష్ట పూరుషః తాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధౌ దైపురుషః తాదోస్యేహాభవాత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ సాధనానజనేభి తస్మాద్ విరాట జాయత విరాజోధిపూరుషః సజాతోత్యరిచ్యత.